ఇక మరొక అంశం చూసినట్లయితే 2 గంటలు 25కు పైగా ప్రశ్నలు అంటూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ హాజరయ్యారు. సో ఢిల్లీలో గురువారం ఈడీ కార్యాలయానికి వస్తున్న సోనియా గాంధీ, పక్కన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అంటూ కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. దాదాపు 2 గంటల పాటు 25 ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు సోనియా గాంధీ. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను విచారించిన ఈడీ ఈ నెల 25న మళ్లీ రావాలంటూ సమన్లు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ త్రేణుల నిరసనలు, ఆ పార్టీకి చెందిన 56 మంది ఎంపీల అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక పక్క నిరసన మనం అంతకుముందు చూసాం. రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరవుతున్న సందర్భంలో కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నా కార్యక్రమాలు ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తలపెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు సోనియా గాంధీ గతంలోనే హాజరు కావాల్సింది, అయితే అనారోగ్య కారణాల వల్ల తాను హాజరు కాలేనని చెప్పేసి ఈడీ నుంచి కొంతవరకు అప్పుడు గడువు కోరినటువంటి పరిస్థితి. తాజాగా నిన్న హాజరయ్యారు. దాంతోపాటుగా దాదాపు 2 గంటల్లో 25 పైగా ప్రశ్నలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ 25వ తారీఖును కూడా రావాలి, మా ముందు హాజరు కావాలంటూ కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. సో ఇది ఒక పక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి పరిస్థితి. చాలామంది ఎంపీలను కూడా అరెస్ట్ చేశారు ఆ నిరసన కార్యక్రమాల్లో. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఇక సుస్థిరాభివృద్ధి